మా బాధలు. ఈ కార్యక్రమం జాగ్రత్తగా చేయాలి, ఆలస్యం కాకూడదు, ఆలస్యం అయితే ఏమిటయా ఈ సుబ్రహ్మణ్యుడు ఇంత ఆలస్యం చేసిండు అని మీరు అంటారు. మళ్ళీ అందుచేత జాగ్రత్తగా మీకు విసుగు లేకుండా ఎక్కువ ఉపన్యాసాలు లేకుండా కార్యక్రమం జరగబోతుంది. అంటే మీకు ఉపన్యాసాలు ఎక్కువ వద్దన్నమాట. ఒక్క విషయం, ఎందుకయ్యా ఈ సుబ్రహ్మణ్యుడి గారు ఈ కార్యక్రమాలు చేస్తాడు, ఏవి అవసరం అని మీకు అందరికీ ఒక ప్రశ్న వస్తుంది. రహస్యం చెప్పమంటారా? మీ అందరి సంతోషమే నాకు ఈశ్వర శక్తి అన్నమాట. నేను రాత్రి బగళ్ళు కృషి చేసి ఎవరు ఎక్కడ కూర్చోవాలి, ఏ విధంగా కార్యక్రమం జరగాలి, ఏ విధంగా మీరు ఆనందించాలి అని ప్లాన్ చేస్తే దానికి ఫలితం మీ గుండెల్లో చూసే సంతోషమే నాకు శక్తిని చూపిస్తున్నమాట. ఈరోజు ఇది అపూర్వ సమ్మేళనం. మహారాష్ట్ర గవర్నర్, ప్రేమిత్రులు, హిజ్ ఎక్సలెన్సీ ఒక అద్భుతమైనటువంటి కళ తపస్వి. ఎక్కడ కళ ఉన్నా బహుశా నేను అనుకుంటాను కాకతీయ వైభవంలో ఆయన ఒక చక్రవర్తిగా పుట్టి ఉండొచ్చు బహుశా ఆ రోజుల్లో విద్యాసాగరావు గారు. లేకపోతే ఆయనకి ఇప్పుడు గవర్నర్గా మహారాష్ట్ర గవర్నర్ అంటే మాట్లాడటయా? మహారాష్ట్ర అంటే బొంబాయి సిటీ గవర్నర్ అంటే అసలు ఎలా ఉంటారు? ఆయన స్థితపడినడు, దేనికి తోణకడు. మంచి కార్యక్రమం, కళా కార్యక్రమం, కళ ఆరాధన అంటే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా వస్తాడు. స్థితపడినడు, దేనికి తోణకడు. అధికారం ఉన్నా లేకపోయినా విద్యాసాగర్ రావు ఇజ్ ఫినామినల్ పర్సనాలిటీ అని చెప్పాలన్నమాట. ఈరోజు ముఖ్య అతిథిగా ప్రత్యేకంగా బొంబాయి నుంచి వచ్చాడు. మరి అదే రకంగా ఎంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు అయినా, ఆఖరికి ముఖ్యమంత్రి గారు అయినా స్పీకర్ మాట వినాల్సిందే, లెజిస్లేటర్ కౌన్సిల్ చైర్మన్ మాట వినాల్సిందే. అక్కడ వాళ్ళు పీఠాధిపతులు అంతే కూర్చో అంటే కూర్చోవాల్సింది. అది మధుసూదన్ చంద్ర గారి స్వభావతి, స్వామిగౌడ యొక్క శక్తి. వాళ్ళు బాగా అదృష్టవంతులు, మంచి పార్టీ సంపాదించారు, పైన పీఠం మీద కూర్చుంటారు. మంత్రులు కింద కూర్చోవాల్సిందే, ఆఖరికి ముఖ్యమంత్రిని కింద కూర్చోవాల్సింది, వాళ్ళ మాట వినాల్సిందే. అది శక్తి, సంతోషం. మోహన్ బాబు దుమ్ము రేపేశాడు. ఏమి యాక్షన్, ఏమి నటన, ఏమి అద్భుతం, ఆశ్చర్యం అన్నమాట. అలా క్వైట్గా కూర్చొని ఉంటాడు. చూశారు కదా ఇప్పుడు ఆయన క్లిప్పింగ్స్ ఎంత అద్భుతంగా నటించాడు. దాదాపు 42 సంవత్సరాలు 600 చిత్రాలు పైగా నటించి ముందు విలన్గా నటించాడు. ఇగో జయప్రదా చేసుద్దని మహాబాధ పెట్టాడు. విలన్గా వాళ్ళని రోజు ఇబ్బంది పెట్టేశాడు. విలన్గా ఉన్న భారతదేశ చరిత్రలో విలన్గా ఉండి మళ్ళీ హీరోగా అయ్యి దాదాపు 150 చిత్రాలు హీరోగా ఉండి మరి మీరు ఏమి అనుకున్నావు మోహన్ బాబు అంటే గోలుకొండ దెబ్బ అని అనిపించాడు అన్నమాట. మొత్తానికి మోహన్ బాబు గోలుకొండ దెబ్బ అన్నాడు. అద్భుతం. అంతేకాదు ఎంత గొప్ప నటుడో అంత కలేజా ఉన్న మనిషి. దమ్ కాద్మీ, దిల్ కాద్మీ, మన్ కాద్మీ, శక్తి కాద్మీ హై మోహన్ బాబు. దమ్మన మనిషి పెట్టాడు కాలేజీ. 14,000 మంది విద్యార్థులు కాలేజీ పెట్టాడు. నాట్ ఏ జోక్. దాంట్లో 1/4 దాదాపుగా 4,000 మంది విద్యార్థులకి ఉచితంగా విద్య ఇస్తున్నటువంటి ఒకే ఒక బాబేంటి భారతదేశంలో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న కొద్ది ఇన్స్టిట్యూట్స్లో మన మోహన్ బాబు ఇన్స్టిట్యూట్ అంటే బహుశా ఒక సినిమా యాక్టర్ హీరోగా ఉండి, ఒక నిర్మాతగా ఉండి ఈ విధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ పెట్టిన వాడంటే చరిత్రలో ఎవరు లేరు. అది మోహన్ బాబే. అందుచేత విశ్వ నట సార్వభౌమ అంటే సార్వభౌముడు అంటే నటులను కాదు, జీవితంలో కూడా సార్వభౌముడే. దాబాయం చేస్తాడు అందరిని కావాలంటే ఎవరిని ఊరుకోడు, స్పేర్జుడు ఇది బ్రహ్మాండంగా. అది సార్వభౌత్వం అంటే. ఈరోజు ఆ బిరుదుతో సత్కరిస్తున్నాం. నాకు సంతోషం ఏమిటంటే మన మిత్రుడు 42 సంవత్సరాలు పూర్తి చేయడం. ఈరోజు అటువంటి బిరుదు మనం విశ్వ నట సార్వభౌమ
వీరితో మనం ప్లీజ్ ఇంక్రీజ్ ది సౌండ్ ప్లీజ్ ప్లీజ్ ఇంక్రీజ్ ది సౌండ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.